ఇక కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల గెలుపు తర్వాత కూడా అక్కడి ప్రభావం కూడా తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున కనబడింది ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్లో భారీ చేరికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కూడా అటు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావులు కూడా రేపు పార్టీలో ఖమ్మంలో జరగబోయే జనగర్జన సభకు పెద్ద ఎత్తున కూడా హాజరవుతున్నారు ఆ పార్టీ కార్యక్రమాల గురించి పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలను మొబిలైజ్ చేసి ఆ యొక్క సభకు వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఉన్నా మరిన్ని విషయాలు తెలుసుకో నమస్కారం సార్ నమస్తే అమ్మ రేపు జరగబోయే జనగర్ సభకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎలాంటి ఏర్పాటు నియోజకవర్గం నుంచి మీరు ఎలాంటి ప్రయత్నాలు ముందుకు సాగు నియోజకవర్గం నుంచి నాయకులు అందరూ కూడా జనసభకు రాబోతున్నారు ఒక్క నా నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ప్రజలను ఎవరిని కూడా ఇక్కడికి వెళ్ళి రమ్మంటలేం కాంగ్రెస్ పార్టీ నాయకులను ముఖ్య కార్యకర్తలను రమ్మంటున్నాం వాళ్ళందరూ వస్తున్నారు ఖమ్మంలోనే కనీ విని ఎరగని రీతిలో రెడ్డి గారు చూపల్లి కృష్ణారె కృష్ణారావు గారు ఇద్దరు పార్టీలో ఒకవైపు చేరుతున్నారు మా సిఎల్పి నాయకుడు పట్టి విక్రమార్క గారు కూడా ఆయన పాదయాత్ర రేపు ముగింపు ఉంది అందుకే ఇప్పుడు రెండు కలయికగా అక్కడ రేపు జరగబోయేటువంటి సభ రేపు ఖమ్మం అనేటువంటిది రేపు ఎన్నికలకు సభకు మిన్నగా అక్కడి నుండే మొదలుపెట్టాం రేపు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ గారు రేపు ఏ సూచనలు చేస్తారు ఏ యొక్క డైరెక్షన్ ఇస్తారు ఆ డైరెక్షన్లో అందరూ పనిచేయడానికి రేపు ఆ సభ జరుగుతుంది ఈరోజు సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే అక్కడ ఉండేటువంటి జూపల్లి కృష్ణారావు గారే కాదు ఇంకా చాలామంది చాలా జిల్లాల నుండి చాలా నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి వాళ్ళు చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకోవడానికి ముందుంది అందులో ఏమాత్రం అనుమానం లేదు ఎవడైతే గెలిచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తంతో గెలిచి దున్నపోతుల్లాగా అంగట్లో అమ్ముడు పోయినారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీలకు రానియడానికి వీలు లేదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కానీ మిగతా ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎవరు వచ్చినా అందరు కూడా రేపు అధికారంలోకి రావడానికి అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళ వంతు కృషి చేసేందుకు వాళ్ళందరూ వస్తున్నారు ఈ కేసీఆర్ను ఓడించడానికి భారతీయ జనతా పార్టీని తరిమి కొట్టడానికి రేపు వచ్చేటువంటి సభ నిదర్శనం కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అందుకే రేపు ఖమ్మంలో జరిగేటువంటి సభను విజయవంతం చేయమని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా నా పక్షాన కూడా ఆహ్వానిస్తున్నా అందరినీ కూడా మీరు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ సభను విజయవంతం చేయమని కోరుతున్నా ఒక వైపు పొంగులేటి కానీ జూపేలి కానీ అలాగే బట్టి విక్రమార్క ముగింపు పాదయాత్ర సందర్భంగా ఎలా ఉండబోతుంది అసలు ఎంతమంది జనం వచ్చే అవకాశం ఉంది కార్యకర్తలు కానీ అటు నాయకులు కానీ మొన్న కేసీఆర్ అక్కడ ఒక నేషనల్ పార్టీగా మార్చుకొని ఖమ్మంలో మీటింగ్ పెట్టిండు అంతకు పెద్ద ఎత్తున అసలు ఆ సభ ఏం జరిగింది ఈ సభ జరిగింది అనే విధంగా లక్షలాది మంది రేపు రాబోతున్నారు కేసీఆర్ ఏమో ప్రభుత్వ డబ్బులు దోసుకొని పెట్టిండు రేపు వచ్చే ప్రజలేమో స్వచ్ఛందంగా ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా చేసిండు అక్కడ ఉండే లారీలను రానియకుండా చేసిండు అక్కడ ఉండేటువంటి ఆటోలను కూడా రానియకుండా చేసిండు అక్కడ ఎక్కడ కూడా రవాణా సౌకర్యం కాకుండా అధికారులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ ఉంది అని విర్రవీక్కుంటూ ప్రజలను మభ్యపెట్టి ఆ మీటింగ్కి వస్తే మీ పెంఛన్లు రావని ఆ మీటింగ్కి వస్తే మీ దళిత బంధు రాదని ఆ మీటింగ్కి వస్తే ప్రభుత్వ పక్షాన వచ్చేటువంటి పథకాలన్నీ బంద్ చేస్తామని చెప్తుండు ఈ సన్నాసులు వాళ్ళు ఇంటికెళ్ళిస్తారు ఆ పైసలు వాళ్ళయా ప్రజల పైసలు మీరు తినంగా మిగిలినవి పంచుతున్నారు మీరు రావద్దు అంటే ఇంకా ఎక్కువ వస్తారు వాళ్ళు నడిచయినా సరే వస్తాం కానీ ఆ మీటింగును పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని నేను మొన్న ఖమ్మం పోతే చెప్తున్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తున్నా కేసీఆర్ అనేటోడో లేకపోతే అక్కడ ఉండేటువంటి ఎవడో ఒక మంత్రి ఉన్నాడంట వాడు చెప్పితేను ఈరోజు ప్రజలు ఆగే పరిస్థితిలో లేరు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కాలి నడకనైనా వచ్చి సరే రేపు జరిగే సభను విజయవంతం చేస్తామని ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తికంగా అభినందిస్తూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నా అని చెప్పి తెలియపరుస్తుంది అలాగే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం నుండి సభకు ఎవరొచ్చే అవకాశం ఉంటుంది అధిష్టానం నుండి కూడా ఎవరెవరు నేతలు వచ్చే అవకాశం అధిష్టాన వర్గం నుండి రాహుల్ గాంధీ గారు మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు మా పార్టీ అధినేత ఖర్గే గారు మా పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని అందరినీ కూడా ఆహ్వానించినాం మేము మొన్న శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో జాయిన్ అయినప్పుడే ఆహ్వానించినాం శ్రీనివాసరెడ్డి జూపెల్లి కృష్ణారావు గారు పార్టీలో జాయిన్ అయిన రోజు మేమందరం ఉన్నాం వాళ్ళందరినీ కూడా ఆహ్వానించినాం కానీ ఇప్పటికీ నాకు తెలిసి రాహుల్ గాంధీ గారు వస్తున్న సమాచారం మాత్రమే నాకుంది మిగతాది మరి పార్టీ అక్కడ ఖమ్మంలో ఏమన్నా సమాచారం ఇంకా లేటెస్ట్గా ఉందేమో తెలియదు ఏది ఏమైనా రేపు కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశమంతా రాష్ట్రమంతా ఒకవైపు మీటింగ్ కోసం వస్తుంటే దేశమంతా నేషనల్ మీడియా కూడా అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో చూడడానికి కూడా నేషనల్ మీడియా పెద్ద ఎత్తున వస్తుందనేటువంటి సమాచారం నాకుంది అందుకే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి అందరూ కూడా తెలంగాణ వైపు చూస్తుండాలని చెప్పి తెలియపరుస్తున్నారు జూపల్లి కానీ అటు పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి పార్టీ వీడిన తర్వాత కాంగ్రెస్లు వస్తున్నారు ఈ నేపథ్యంలో అటు ఖమ్మంలో అటు తెలంగాణలో వీరి ప్రభావం ఎలా ఉండబోతుంది తప్పకుండా ఉంటుంది వారి ప్రభావము ఖమ్మంతో పాటుగా మాకు ప్రతి జిల్లాలో ఇప్పటికి నాయకత్వం ఉన్నప్పటికీ కూడా ఈరోజు అన్ని జిల్లాలలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను బొంద పెట్టడానికి వస్తున్నారు మాకు ఈరోజు రేపు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ మాకు పోటీయే కాదు ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ అయింది అంటే దోసుకున్న డబ్బులు పెట్టి దాచుకున్న డబ్బులు పెట్టి ఓట్లు గొలనని చూస్తున్నారు మేము కూడా ఓట్లకు డబ్బులన్నీ తీసుకోమంటున్నాం కానీ ముంచిన డబ్బులే దానికి మేము కూడా మా వాళ్ళకే చెప్తున్నాం మేము ఆ డబ్బంతా తీసుకుంటేనే ఈయనకు ఈ పేదోళ్లకు చేసినటువంటి మోసం అన్యాయం దగ కొంతన కొంతల కొంతన బుద్ధి వస్తుంది అనేటువంటిది మేము ఆలోచిస్తున్నాం తప్పకుండా ప్రజలు కూడా అదే పని చేయబోతున్నారు ఈరోజు ప్రజలంతా కూడా ఏకపక్షంగా రేపు కాంగ్రెస్ను గెలిపించడానికే ముందు వస్తున్నారని చెప్పి తెలియవరుస్తుంది అలాగే గత సభల ద్వారా కాంగ్రెస్ అటు వరంగల్లో రైతు డిక్లరేషన్ హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ అలాగే ఈ కమ్మంలో జరగబోతున్న జనగర్జన సభలో ఎలాంటి డిక్లరేషన్ చేయబోతున్నారు స్ట్రాటజీ ఏం చూపించబోతున్నారు రేపు ఆ రెండు డిక్లరేషన్తో పాటుగా ఇంకా మాకు మహిళా డిక్లరేషన్ ఉంది బీసీ డిక్లరేషన్ ఉంది దళితుల కోసం ఎస్టీల కోసం మైనార్టీల కోసం ఒక డిక్లరేషన్ ఉంది ఇవన్నిటికీ రేపు జవాబు చెప్పబోతున్నాం ఏం చేయబోతున్నాము అనేటువంటిది ఆ జవాబు ద్వారా వచ్చేటువంటి మళ్ళా మీటింగ్లలో ఇంకా ఏ స్కీములు ఉన్నా కానీ చెప్పడానికి ముందుకు పోతున్నాం అలాగే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఈ నియోజకవర్గం నుండి ఎంతమంది మీరు సభకు వెళ్తున్నారు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతారు మేము రేపు ఉదయం అందరం కూడా తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతున్నాం వేలాదిగా తరలి రమ్మంటున్నాం ఎంతమంది వచ్చినా మరీ ఎక్కువ ఇంత దూరంకెళ్ళి తీసుకపోవడము ఇబ్బంది అయిన పని కాబట్టి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తున్నాం ఇది మల్రెడ్డి రంగారెడ్డి గారు అయితే చెప్తున్నారు ఎటకేలకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చేయాలా అటు బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేలా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తప్పకుండా వీరి యొక్క వైఫల్యాలు ఎండగడుతూ రేపు జరగబోయే జనగర్జన సభలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేస్తానని అలాగే చెప్తున్నారు అటు వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్తో పాటు హైదరాబాద్లో జరిగినటువంటి యూత్ డిక్లరేషన్తో పాటు రేపు జనగర్జనలో జరిగేటువంటి సభలో కూడా అటు కొన్ని డిక్లరేషన్లు వెలువచ్చే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు కెమెరామ్యాన్ నరేష్తో మహేష్ ఇబ్రాహింపట్నం